అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై పర్యవేక్షించడానికి అంతర్జాతీయ బృందం కూడా అనంతపురంలో ప్రకటిస్తుంది. ముఖ్యంగా సాజ్యాకి చెందినటువంటి యువరాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం అనేది గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో వీరినందరినీ మెయింటైన్ చేస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్, మాజీ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఇక్కడ వీరిని పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏమి పరిశీలించారు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏం తీసుకున్నారు, ముఖ్యంగా ఇక్కడ రైతుల గురించి ఏమడిగి తెలుసుకున్నారు, ఇటువంటి విషయాలపై మనతో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు సార్? ఏంటి సార్ అనంతపురం జిల్లాలో ఈ అంతర్జాతీయ బృందం పర్యటించడానికి ప్రధాన కారణం? అంటే అనంతపురం జిల్లాలో ఏవైతే ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయో, ఈ క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ అంటే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి, డెజర్టిఫికేషన్ అంటే మొత్తము భూగోళమే డెజర్టిఫై అవుతూ ఉంది, సో దాన్ని అరికట్టడానికి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏవైతే ట్రయల్స్ జరుగుతున్నాయో అది విదేశాలు మరియు గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అటెన్షన్స్ని ఆకట్టున్నాయి. అది ఇప్పటి వరకు మన ప్రోగ్రామ్ చూడటానికి 40 దేశాల నుంచి వచ్చారు. ఇప్పుడు మటుకు వచ్చిన బృందంలో షేక్ మాజీద్ గారు, షార్జా రూలింగ్ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి, హైలీ క్వాలిఫైడ్ మ్యాన్, హీ వాజ్ హెడింగ్ దేర్ మినిస్ట్రీలో క్లైమేట్ చేంజ్ గురించి, ఫుడ్ సిస్టమ్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వారు నాకు COP28 వెళ్ళినప్పుడు దుబాయ్లో పరిచయం అయ్యారు. సో వారికి చెప్పాను నేను ఇట్లా అనంతపురంలో ఈ ఇసుక నేలలో కూడా పంటలు పండిస్తున్నామని, అది నిజమా అని నేను స్వయంగా వస్తానని వారు వచ్చారు. నిన్న ఫీల్డ్కి వెళ్ళారు. హీ వాజ్ హైలీ కన్విన్స్డ్. అంటే మన ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల ఇసుకలో కూడా పంటలు పండించవచ్చు. వారి దేశంలో కానీ మొత్తం మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద సమస్య, అదేవిధంగా ఆఫ్రికాలో. సో ఇది ఇలాంటి సొల్యూషన్ ఉంటే ఇది ప్రపంచానికే ఒక మోడల్, అంటే ఇంకా డెవలప్ చేయాలా. బట్ వాట్ ఎవర్ వీ ఆల్రెడీ హ్యావ్, అది చాలా ఇంప్రెస్ అయ్యారు. వారితో పాటు వాల్టర్ లింక్ అని యూరప్ నుంచి వచ్చారు, ఫ్యూచర్ ఎకానమీ ఫోరం. వారు మన అర్లియర్ వచ్చారు శ్రీలంకన్ డెలిగేషన్తో. సో వారి ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అన్ని దేశాలకు తీసుకెళ్లాలని, ఏషియా, ఆఫ్రికా, యూరప్, సౌత్ అమెరికా. సో వారు వివిధ దేశాల నాయకులతో, వివిధ దేశాల్లో ఉన్న సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. సో వారు ఇది పరిశీలించడానికి రెండోసారి వచ్చారు. అదేవిధంగా యుఎస్ఏ నుంచి వరల్డ్ బ్యాంక్లో ఒక చాలా సీనియర్ పర్సన్ నల్లిన్ అని, సో వారు ఇదే ఉద్దేశంతో వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా దేశాలలో వరల్డ్ బ్యాంక్ ఏం చేయగలుగుతుంది, సో ఈ ముగ్గురు కూడా రావటం జరిగింది. నిన్న చూశారు గోవిందవాడ అనే గ్రామంలో, అది మొత్తం ఆయన చెప్పారు, మా ఊరు లెక్కనే ఉంది, షార్జా లెక్కే ఉంది, అంతా ఇసుకే, పంటలు లేవు, అయినా మీరు ఇలాంటి నేలలో పంటలు పండిస్తారంటే చాలా ఆశ్చర్యపోతారు వారు. సో వారు అప్పుడే వారి గవర్నమెంట్కి, వాళ్ళందరికీ అన్ని వీడియోలు తీశారు. సో వచ్చేటప్పుడు వారి గవర్నమెంట్లో సంబంధించిన వాళ్ళందరికీ చెప్తున్నారు. సో రేపు అంటే 31st నాడు బెంగళూరులో దీని మీద ఒక ప్లానింగ్ మీటింగ్ ఉంది. సో అనంతపురంలో జరిగే, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రక్రియలో ఇంకొక రెండు అంశాలు ఉన్నాయి, అవి ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళని ఆకట్టుకోండేది. ఒకటి సిఆర్పి వ్యవస్థ, అంటే ఒక రైతు తోటి రైతుకి చెప్పి కన్విన్స్ చేస్తున్నారనేది, అది ఎవరో కాలేజీలో చదువుకొని వ్యవసాయం చేయకుండా సలహాలు ఇస్తున్నారని కాదు. అండ్ ఎక్కువ మహిళలు ఈ సిఆర్పిస్గా ఉన్నారు, వారు ఏ విధంగా రైతుల బిహేవియర్ చేంజ్ తీసుకొని వస్తారని చాలా ఆకర్షితులయ్యారు. ఇది కూడా ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ అని. మూడోది, మన ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందినది మహిళా సంఘాలకు. ఈ మహిళా సంఘాలు ఈ వ్యవసాయ ప్రక్రియని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, వారు గ్రూప్లో దీన్ని షేర్ చేసుకొని అందరినీ ప్రభావితం చేస్తున్నారు. అండ్
ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దిస్ అని. సో అది కూడా వాళ్ళు చాలా చోట్ల గవర్నమెంట్స్ దీన్ని ప్రోత్సహించడం లేదు. సో అక్కడ కొంతమంది చేస్తున్నా కూడా, సో దేర్ ఆర్ పీపుల్ ఆర్ అపోజింగ్ ఇట్. సో అది వాళ్ళకి చాలా, దే ఆర్ వెరీ సర్ప్రైజ్డ్ దట్ మీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సపోర్ట్ చేస్తుంది. అది మేము ఇతర గవర్నమెంట్స్ కూడా, ఇతర దేశాల గవర్నమెంట్స్ చెప్తాము దట్, ఎందుకంటే ఇది భవిష్యత్తు. చాలా ఆపదలో ఉన్నాము, అందుకే ఇంతమంది వచ్చారు కూడా. ఈ సంవత్సరం ఎల్నీనో ఉన్నది, ఎప్పుడు వర్షాలు పడాలనో పడలేదు, ఎప్పుడు పడకూడదో పడ్డాయి. సో రైతులు పంట పెట్టుకున్న వాళ్ళు నష్టపోయారు, పంట పెట్టకుండా నష్టపోయారు. సో అందుకు ఈ వీటన్నిటికీ పరిష్కార మార్గము మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనం ప్రకృతి వ్యవసాయము తక్కువ ఖర్చులతో ఉన్న లోకల్ మెటీరియల్తో, ఇక్కడి నుంచి బయట నుంచి ఏం తీసుకొని రావడం లేదు, చాలా తక్కువ ఖర్చుతో రైతు ఆలోచన విధానంగా కల్చరల్ మార్కెట్ సంబంధించి ఏదైతే చేస్తున్నామో, ఇదంతా ఒక వాళ్ళందరినీ ఆకర్షించింది. సో భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరము ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. సార్ ఒక విషయం సార్, మీరు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మీరు ఒక ఐఏఎస్ అధికారిగా, ఎక్స్పెషల్లీ అగ్రికల్చర్, అందులో ప్రకృతి వ్యవసాయం మీద మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా అద్భుతమైనవి. అందులో ముఖ్యంగా ఇటువంటి బృందాలు పర్యటించడం వల్ల మనకు కానీ అటు వాళ్ళ దేశంలో కానీ ఎంత మేరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? అంటే ఒకటండి, ప్రమాదం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాదంలోని కాదు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, సో అందరూ కూడా చాలా సీరియస్గా ఈ ఆపత్తు నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలా. ఆహార భద్రత, మీరు చూస్తే ఆఫ్రికాలో, తర్వాత మిడిల్ ఈస్ట్లో ఈ ఆహార భద్రత లేక వలసలు వెళ్ళి యూరప్కి వెళ్తున్నారు, ఇతర రాజధానులకు వస్తున్నారు. చాలా సివియర్ క్రైసిస్ ఉంది, లాండ్ ఆర్డర్ క్రైసిస్ ఉంది, అది ఇంకా అధ్వానం అవుతుంది. సో ఒక అర్జెన్సీ, ఇది మనం త్వరగా అరికట్టాలనేది. ఆ తర్వాత దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఒక అవకాశం ఉంది. కొంతమంది విదేశాలకు వెళ్తారు యాజ్ ట్రైనర్స్. సో కెన్ ఇమాజిన్, మన రాష్ట్రంలోనే మన సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఇతర దేశాలకి యాజ్ కన్సల్టెంట్స్ వెళ్తారు. ఇప్పుడు ఇండోనేషియాకి వెళ్తారు వచ్చే నెల. సో ఆ విధంగా ఒకప్పుడు ఐటీ నుంచి అమెరికాకి వెళ్ళారే, ఇప్పుడు మన రైతులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ రైతుల్ని తయారు చేస్తారు. ఇప్పుడే మన రైతులు 14 రాష్ట్రాలకు వెళ్ళారు, వెళ్ళి అక్కడున్న రైతులకి శిక్షణలు ఇచ్చి వాళ్ళలో మార్పు తీసుకొని వస్తున్నారు. సో క్రైసిస్ ఉంది, క్రైసిస్ ఎంత త్వరగా మనం రివర్స్ చేయగలిగితే అంత మంచిది, బట్ ఒక అవకాశం కూడా ఉంది. ప్లస్ ముఖ్యంగా అనంతపురంలో డెమాన్స్ట్రేట్ చేసింది ఏంటంటే, ఈ ప్రకృతికి అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే రైతే రాజు అవుతాడు. ఒక లాభసాటి వ్యవసాయము ఈ ప్రకృతి వ్యవసాయం వల్లనే వీలవుతుంది. అంటే రైతు ఎక్కువ సంపాదించాలా, బట్ భవిష్యత్తు కాపాడుకుంటూ ఎక్కువ సంపాదించాలా. మా ఉద్దేశము రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం సాధిస్తున్నారో వాళ్ళల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, కొత్త మోడల్స్ చేస్తున్న వాళ్ళని ఏ గ్రేడ్ రైతులుగా గుర్తిస్తున్నాం. సో మా ఉద్దేశము 25,000 నుంచి 50,000 నెలకు సంపాదించగలగాలి. ఇప్పుడు పట్టణాలకు వలసలు వెళ్ళినా ఎంత వస్తుందండి? 10,000, 15,000. దాంట్లో మళ్ళీ అద్దె ఖర్చులు, తిండి ఖర్చులు, అలా కాకుండా వారి గ్రామంలోనే ఉంటూ ఇక్కడున్న నమూనాలు మన అనంతపురంలో, ఇతర జిల్లాల్లో, బట్ ప్రధానంగా అనంతపురంలో స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడున్న డిపిఎం గారు, నాయక్ గారు, వారి ఇనిషియేటివ్ వల్ల. సో ఒక అందరికీ ఒక అవకాశం ఉంది దీనివల్ల. సో ఇతర దేశాలకు ఉంది, ముందు మన రైతులకు ఒక మంచి ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి. ఒక విషయం సార్, ఎస్పెషల్లీ ఇక్కడ ఏమి చదువు రాని రైతులు ఏకంగా అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం. ఇటువంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి వీళ్ళు ఒక కోచింగ్ కూడా ఇవ్వబోతున్నారు, వీళ్ళని ఒక సైంటిస్ట్లు కూడా భావించవచ్చా? ఎందుకంటే రాబోయే కాలంలో తప్పకుండా చూడండి, ప్రతి రైతు కూడా శాస్త్రవేత్త.
ఇప్పుడు మామూలు శాస్త్రవేత్తలు అంటే లెబారెటరీలో రీసెర్చ్ చేస్తారు, ఒక పేపర్ పబ్లిష్ చేస్తారు. రైతు ప్రతినిత్యము కష్టపడాలా, కొత్త ప్రయోగాలు చేయాలా, అవి సక్సెస్ఫుల్ అవుతే ఆదాయం వస్తుంది, నష్టపోతే తనే కోల్పోతారు కదా. సో నా ఉద్దేశంలో ప్రతి రైతు శాస్త్రవేత్త. సో మనము ఈ సక్సెస్ఫుల్గా ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వారికి దాని వెనక ఉన్న సైన్స్ గురించి కూడా చెప్తున్నాం. సో అందుకే ఒక రైతు శాస్త్రవేత్త కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాం. ప్రతి గ్రామానికి ఒక రైతు శాస్త్రవేత్త, 4 ఏళ్ళ కోర్స్ ఇది. సో ఇది అయిపోయాక వారికి బీఎస్సీ డిగ్రీ వస్తుంది, బీఎస్సీ అగ్రికల్చర్ న్యాచురల్ ఫార్మింగ్ అని. సో ప్రతి గ్రామంలో ఒక రైతు శాస్త్రవేత్తని ఇతర రైతులకి ఇది ఎందుకు పనిచేస్తుంది అది తెలిసి ఇంకా ప్రయోగాలు ఎక్కువ చేయొచ్చని, ప్లస్ కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, అంటే చేతులు కాల్చుకోకుండా ఎందుకు మనం చేయాలని ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఇంకా బాగా చేస్తాం. అది ఉద్దేశం. సార్ ఫైనల్గా సార్, 2 రోజులు ఈ అనంతపురం జిల్లా పర్యటనలో షార్జాకి చెందిన యువరాజు కుటుంబం పర్యటించిన నేపథ్యాన్ని ఎలా ఫీల్ అయ్యారు సార్? ఏం చెప్పారు మొత్తం మీద? ఎందుకంటే ఇక్కడ ప్రాంత ప్రజల్ని, ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చూసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏముంది, ఎలా ఉంది సార్? నేను వారు చాలా ఇంప్రెస్ అయ్యారండి. చెప్పారు, మీరు నాకు దుబాయ్లో చెప్పినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని అనుకోలేదు, ఇక్కడికి వచ్చినాక నిజంగా నేను చూస్తున్నాను కాబట్టి ఒక నమ్మకం కలుగుతుందని చెప్పారు. సో హీఈస్ వెరీ ఇంప్రెస్డ్. రేపు ఒక ప్రణాళిక తయారు చేస్తాము, వారి దేశంలో ఇది ఎట్లా అమలు చేయాలి, వారి ఆలోచనలు ఏంటి, మా ఆలోచనలు ఏంటి అని ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. వాతావరణ మార్పులు 1990 నుంచి 2023 వరకు వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. 30 ఏళ్ళ ముందుకి ఇప్పటికీ గాలిలో కార్బన్ శాతము 0.03% నుంచి 0.041% పెరిగింది, అంటే 0.011% పెరిగింది. ఇది ఒకటి కారణమైతే వ్యవసాయంలో ఏక పంట విధానం, ఈ రెండింటి వలన వాతావరణంతో పాటు ఆరోగ్య సమస్యలు, ఆహార సమస్యలు భవిష్యత్తులో చాలా తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటినన్నింటినీ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనము గాలిలో కార్బన్ను తగ్గించడము, రైతు సోదరులు కూడా ఒక పంటతో ఒక ఆదాయం కాకుండా 5 పంటలు 10 పంటలు ఏకకాలంలో మనం పండించేటువంటి విధానం, వీటితో పాటు మన జిల్లా ఎడారికి దగ్గరగా ఉండే జిల్లా, బొమ్మనహాళ్ లాంటి ప్రాంతాల్లో మన జిల్లాలో ఎడారిలాగా ఇసుక దిబ్బలు ఉన్నాయి, రైతు సోదరులు అక్కడ పంట పండించలేనటువంటి పరిస్థితి. అలాంటి వాటిలో కూడా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మనము రైతులకు మంచి ఆదాయము దిగుబడి రావడము, ఆ బీడుగా వదిలేసిన పొలాలు కూడా మనము ఇప్పుడు సాగులోకి తీసుకొస్తున్నాము. ఇప్పుడు మనకు దుబాయ్ నుంచి అక్కడ పెద్దలు వచ్చారు, వారు ఈ పంట విధానాన్ని, ఈ ఎడారిలో కూడా పంటలు పండించవచ్చు అంటే విధానాన్ని చూసి సంతోషపడుతున్నారు. ఈ విధానం మాకు కూడా మీరు ప్రోత్సహించి చేపిస్తే మంచిది అని వారు చూసి అవగాహన చేసుకొని ఆ విధానాలు పాటించడానికని వచ్చారు మన దగ్గర. వాళ్ళు నిన్న ఈరోజు పూర్తి స్థాయిలో మన జిల్లా ప్రాంతంలో వాళ్ళ దేశానికి దగ్గరగా ఉంటుంది ఈ వాతావరణ పరిస్థితులు, నేలలు, స్వభావము, కాబట్టి వీటిలో కూడా మంచి దిగుబడులు తేవడము, నేలను కవర్ చేయడము, భవిష్యత్తులో వేడి పెరగకుండా చేయడము, నేలను సారవంతం చేసుకొని అధిక దిగుబడులు అనేక పంటలు ఒక నేలలోనే పండించేటువంటి విధానం నేర్చుకోవడానికి చేయడానికి మన నుంచి అవగాహన చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు. అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పైన పర్యవేక్షించడానికి అంతర్జాతీయ బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో షార్జాకి చెందినటువంటి యువరాజ్ కుటుంబం వ్యక్తి కుటుంబంతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు? ఇక్కడ 2 రోజుల పర్యటన అనంతరం ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? గుడ్ మార్నింగ్ సార్. హౌ టు ఫీల్ ఇన్ అనంతపూర్ విజిట్? ఫీల్ వెరీ గుడ్. రియల్లీ ఎంజాయ్డ్ బీయింగ్ ఏబుల్ టు సీ ద ఫార్మ్స్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ వాట్స్ బీయింగ్ డన్ ఇన్ దిస్ రీజన్ విత్ limited water and the natural resources that you have. So we've come to learn, and it's great to be able to meet the farmers and also the teams that are teaching the farmers this natural farming practice. In our country, what was nice, we saw here very similar environment, sand, heat,
and also a challenge with how to make very productive farms with very limited resources. So learning these steps by steps and seeing that it can be done very successfully, and also to see that people can take just sand and make it a productive land soil, we want to be able to try this in our country and to see that it works. If the farmers from here would visit in the UAE, it's hot. Right now it's winter, it's not that hot. But we have a challenge where there's limited water. There's also a challenge with getting enough resources that we have to make the soil work. So I think we can do work together. We're here to learn and we're here to see what kind of work we can do together. Thank you so much. Thank you. ప్రకృతి వ్యవసాయం మీద అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయం మీద అంతర్జాతీయ బృందం అనేది పర్యటించి 2 రోజులు పర్యటించారు. ఇందులో షార్జాకు చెందిన యువరాజు కుటుంబం ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి, ఇటు ఇక్కడ చూసిన అంశాలను చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా చెప్తూనే వారి దేశానికి కూడా ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో వాటిని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా వారి దేశంలో కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రానున్న కాలంలో అనంతపురం జిల్లా రైతులు కూడా విదేశాలకు వెళ్ళి సైంటిస్టుల మాదిరిగా కోచింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే రానున్న కాలంలో ప్రకృతి వ్యవసాయం మీద అధిక లాభాలు, తక్కువ పెట్టుబడి అధిక లాభాలతో ఖచ్చితంగా రైతు రాజుగా ఉండేలా మేము నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. అందులో ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా ఇక్కడ రైతుకు ఖచ్చితంగా సపోర్ట్గా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా అత్యధికంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీలా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఏదైతుందో సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు, ఆర్టీవీ అనంతపురం.